फ्रेंड्स वेलकम टू माय चैनल ड्राई फ्रूट लड्डू एला चेयालो सिंपल मेथड लो अंदर इष्टपड़े ड्राई फ्रूट लड्डू एला चेसुकोवालो मन इंट्लो एला चेसुकोवालो चूपिस्तानु दानिकि कावाल्सिन इंग्रीडियंट्स नोट चेसुकोंडि खर्जूरालु लाइन डेट्स अंटार कदा लाइन डेट्स अयिना पर्लेदु मामूलु अरब डेट्स अयिना पर्लेदु सीड्लेस मोत्तं दांट्लो सीड्स अयिते वेसुकोवालि ఇలాగా ఒక హాఫ్ బౌల్ అన్నమాట తర్వాత వేయించిన పల్లీలు పొట్టు తీసి పెట్టుకున్నాయి అన్నమాట ఇవి కూడా ఒక హాఫ్ బౌల్ ఎండు ద్రాక్ష కిస్మిస్ అంటారు కదా అవి వచ్చినప్పుడు అలాగే వేయించిన జీడిపప్పు ఇంకా మీరు దీంట్లో బాదం వేసుకోవచ్చు పిస్తా వేసుకోవచ్చు అలాగే వెలుగుతాన్ని వేసుకోవచ్చు ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసి అలా చేస్తాం అన్నమాట ఈ లడ్డూ ప్రిపరేషన్కి చాలా సింపుల్గా అయిపోతుంది పిల్లలకు స్నాక్స్ కింద కూడా బాగుంటుంది అందరూ ఫైబర్ డేట్స్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి అన్ని ప్రోటీన్స్ కొద్దిగా అంతే కాబట్టి బాగుంటుంది చాలా బాగుంటుంది అందరూ తినొచ్చు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కొద్దిగా డయాబెటిక్ ఉన్నవాళ్ళు కొద్దిగా అవాయిడ్ చేస్తే మంచిది మిగతా రిమైనింగ్ అందరూ కూడా తినొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ కీప్ సేఫ్ అట్ హోమ్ స్టే అట్ హోమ్ వాచింగ్ ఫర్ ప్రిపరేషన్ ముందుగా ప్లేట్లోకి ఖర్జూరాలు సీడ్లెస్ విత్తనాలు తీసినవి తీసుకుందాము వాటిని మెత్తగా మ్యాష్ చేసుకోవాలన్నమాట అరబ్ డేట్స్ ఉంటాయి కదండి అదనమాట మెత్తగా పల్ప్లా చేసుకున్న తర్వాత అప్పుడు ఇవి మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఈ విధంగా మెత్తగా కన్సిస్టెన్సీ తయారైంది ఇప్పుడు లడ్డూలు ప్రిపేర్ చేసుకుందాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి పల్లీలు నెక్స్ట్ ఎండు ద్రాక్ష జీడిపప్పు అన్నీ తీసుకొని మన ఈ ఉండలు చేసుకున్న ఖర్జూరం పేస్ట్ ఉంది కదా దానికి అంటిస్తాం అలాగే డ్రై ఫ్రూట్ లడ్డు అనేది తయారైపో ఫైనల్ ప్రిపరేషన్ అయిన తర్వాత చూపిస్తాం ఫైనల్గా మన డ్రై ఫ్రూట్ లడ్డు అనేది రెడీ అయిపోయింది అనమాట ఈ విధంగా తయారు చేసుకుని తింటే చాలా పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు స్నాక్ ఐటెము అలాగే పిల్లలకి టిఫిన్ బాక్స్లో పెట్టడానికి కానీ వాళ్ళకి స్నాక్స్ పెట్టడానికి కానీ చాలా బాగుంటుంది చాలా వెరీ టేస్టీగా ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ Thank you.